ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన హెయిర్ గ్రోత్కు సంబంధించి ఒక హెన్నా గురించి మీకు రివ్యూ ఇద్దామనుకుంటున్నానండి. సో ఆ హెన్నా వచ్చేసి ఏంటంటే నుపూర్ హెన్నా అనమాట. ఇది 100% న్యాచురల్ హెన్నా అండి. దీన్ని ఎలా కలపాలి, ఎలా వాడాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఇది గోద్రేజ్ కంపెనీది అండి. సో ప్యూర్ అనమాట, అంటే గోరింట ఆకుల పొడి అనమాట. ఇలాంటి కెమికల్స్ ఏమీ లేవు. సో మనకు 35 రూపీస్ అండి ఈ ప్యాక్ అనమాట. ఇది ఎనీ సూపర్ మార్కెట్ కిరాణా షాప్లో కూడా మనకు ఈజీగా దొరుకుతుంది అనమాట. సో ఈ హెన్నాని ఇప్పుడు నేను ఎలా కలపాలి, ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. సో మనకు సాధారణంగా ఎవరికైనా బలమైన ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకున్న అమ్మాయిలు చాలామంది ఉంటారు కదా. సో ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టుకు లోపల నుంచి మంచి పోషణను కలిగిస్తాయి అనమాట. జుట్టుకు మంచి మెరుపును అందిస్తాయి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు ఏంటంటే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. సో నల్ల హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా షైనీగా చాలా లుక్ సాఫ్ట్గా మంచిగా ఉంటుందన్నమాట. మన ముఖ్యంగా మన తలలోపల వేడిని తగ్గిస్తుంది అనమాట. చాలామంది దుమ్ము ధూళి చేరి ఉంటుంది, చుండ్రు ఉంటుంది. సో హీట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది కోతూ ఉంటుంది కదా. సో మనం ఈ విధంగా 10-15 రోజులకు ఒకసారి హెన్నా పెట్టుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది అనమాట. ఇది 50 గ్రామ్స్ ప్యాకెట్ అండి, 35 రూపీస్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి కలుపుతాను. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అనేది కలుపుతానండి. అది ముఖ్యంగా అది యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని నేను అన్ని రకాల హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు మంచి బెటర్ రిజల్ట్ వచ్చాయనమాట. సో ఈరోజు నేను హెన్నా అప్లై చేసుకుంటున్నాను. సో ఇది నాకు ఇంతకుముందు కూడా నేను వాడాను, బాగుంది. సో అందుకనేసి నేను మీకు దీని గురించి రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ప్యాకెట్ చేసుకుని మొత్తం వేసేసుకున్నాను. నాకు హెయిర్ కొంచెం మందం అనమాట. సో కాబట్టి నాకు ప్యాకెట్ పట్టుతుంది. సో మొత్తం వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులో నేను నెక్స్ట్ వేసుకునే పౌడర్ ఏంటంటే భృంగరాజ్ పౌడర్ అండి, బ్రహ్మి పౌడర్ అంటాం కదా. సో మామూలు తెలుగులో చెప్పాలంటే గుండె గల్లగా రాక అనమాట, చూర్ణం అనమాట. అంటే మనకు ఆయుర్వేదిక్ షాపులలో మనకు ఈజీగా దొరుకుతుందండి. ఇదే బ్రహ్మి చూర్ణం అనమాట, అంటే గుండె గల్లగా రాక పౌడర్ అండి. ఇది హెయిర్ గ్రోత్ను పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకే భృంగరాజ్ ఇలా రకరకాల ఇంట్లో కూడా హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో మనకు ఏంటంటే సిటీలలో దొరకదు కాబట్టి మనకి విధంగా పౌడర్ రూపంలో మనం వాడుకోవచ్చు అనమాట. పల్లెటూరులో అయితే మనకు ఈజీగా దొరుకుతుందండి ఈ బ్రహ్మి ఆకులు అనేవి. సో సిటీలో దొరకడం కష్టం కాబట్టి మనం ఈ విధంగా పౌడర్ ఉంటుంది కదా, ఇది తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. అచ్చం ఇది కూడా వాడుకోవచ్చు, హెన్నాలో కలుపుకొని కూడా వాడుకుంటే మన జుట్టు అనేది చాలా బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఊడిపోవడం తగ్గుతుంది అనమాట. సో ఏంటంటే జుట్టు చితిలిపోవడం, పలచబడడం, రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో ఉన్నవాళ్ళు సో ఇది వాడుతూ ఉంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో హెయిర్ అనేది రఫ్ కాకుండా సాఫ్ట్గా ఉండడానికి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే పెరుగు అనమాట. సో పెరుగుని యాడ్ చేయడం వల్ల మంచి మాయిశ్చరైజర్ అందుతుంది, హెయిర్ కొంచెం రఫ్గా గడ్డిలాగా లేకుండా కొంచెం స్మూత్గా బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇందులో పెరుగుని యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? పెరుగుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కనుక ముందే తలలో ఆయిల్ ఉంటే అవసరం లేదు, లేకుండా మీరు తడి పొడి జుట్టు మీద మీరు హెన్నా పెడుతున్నట్లయితే ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. దీనివల్ల మీ జుట్టు మంచిగా డ్రైగా లేకుండా మంచిగా నిగనిగలాడుతూ పట్టుకుచ్చులాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 30-40 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలన్నమాట. ఓకేనా? వెంటనే పెట్టేసుకోకూడదు, కాసేపు బాగా నానిన తర్వాత దీన్ని మనము హెయిర్కి అప్లై చేయాలి. ఇప్పుడు నేను దీన్ని నా హెయిర్కి పట్టిస్తున్నాను. చూడడానికి ఇట్లుంటే నా హెయిర్ చాలా మందం అనమాట, చాలా వాల్యూమ్. ఈ మధ్య హెయిర్ ఫాల్ వల్ల చాలా తగ్గిపోయింది, హెయిర్ చాలా ఊడిపోయింది. సో అందుకనేసి రెమెడీస్ అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మొత్తం అప్లై చేసుకోవచ్చు. సో హెన్నా అప్లై చేయడం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. కొందరు ఏంటంటే ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటే మంచిగా పెట్టుకోవచ్చు. సో ఎవరికి వాళ్ళు కూడా సెల్ఫ్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 30-40 మినిట్స్ ఒక గంట వరకు ఉంచుకొని మంచిగా తల స్నానం చేసినట్లయితే హెయిర్ బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు 10 రోజులకోసారి హెన్నా పెట్టుకుంటే హెయిర్ పెరుగుదల అనేది చాలా బాగుంటుందండి. సో ఎవరైతే హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి, మంచిగా హెయిర్ మంచి షైనీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ విధంగా హెన్నాని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏంటంటే మన సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఆల్ అనే బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేసేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుందన్నమాట.
మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఓకేనా, మీకు జలుబు అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు ఏం ప్యాక్లు వేసుకోకండి, ఎందుకంటే అలాంటప్పుడు ఇంకా కొంచెం తలనొప్పి రావడము కొంచెం ఇదవుతుంది కదా. సో కాబట్టి కొంచెం ఎండగా ఉన్నప్పుడు అలాంటప్పుడే